మీరు మనసు పెట్టి బైబిల్ చదివితే ఎవరో లేనప్పుడు మీరు బైబిల్ చదవండి ఒంటరిగా. దేవుడు నీ దగ్గరకు జరుగుతున్నప్పుడు నీకు మనసుంటే ఏడ్చేస్తావు, నీకు మనసుంటే ఏడ్చేస్తావు. కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతుంటే దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడని కన్నీళ్ళు పెట్టేసుకుంటామండి. నువ్వు మనసు పెట్టి చదువు చూడు. నీ గదిలో నాలుగు గోళ్ల మధ్య కూర్చుని చదివితే జలప్రలయం సందర్భం చదువు, జలప్రలయం వచ్చి వెళ్ళిపోయినట్టుంటుంది. అదండి బైబిల్ చదవడం అంటే. అరారాతు కొండ మీద నువ్వే దిగుతున్నట్టుంటుంది, డోరాయిని తీస్తున్నట్టుంటుంది, ఆ కన్నీళ్ళ మధ్య తడిసిపోతుంటావండి. నావో పక్కన ఉన్నట్టుంటుంది, ఎవరో మనతో మాట్లాడుతున్నట్టుంటుంది, ఆయనే పరిశుద్ధాత్మడు. నువ్వు ఏ గ్రంథాన్ని చదువు నీతో ఎవరో మాట్లాడరు, ఈ గ్రంథాన్ని చదువు దేవుడు నీతోనే డైరెక్ట్ మాట్లాడుతుంటాడు. అది బైబిల్.